నమస్తే, వెల్కమ్ టు జనతా న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెరచుకునున్న కేదార్నాథ్ ఆలయం తొలి పూజలో పాల్గొన్న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి. మహారాష్ట్రలోని నందూర్బార్లో బీజేపీ బహిరంగ సభ హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ. కిర్లంపూడి మండలం జగపతి నగరంలో ఎమ్మెల్యే అభ్యర్థి కోడలు తోట శ్రీనిధి కుమార్తె ప్రసూన ఎన్నికల ప్రచారం. హాజరైన వైఎస్ఆర్సీపీ నాయకుడు దాడి చినబుచ్చి. గుడివాడలో కుమారి ఆంటీ ఎన్నికల ప్రచారం. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలన్న కుమారి ఆంటీ. రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ అందుకున్న చిరంజీవి. లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు 87 పాయింట్ల లాభంతో 22045 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం తలుపులు ఇవాళ తెరుచుకున్నాయి. వేద పండితుల మంత్రోచ్చనాల మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన తలుపులు అధికారులు తెరిచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కుటుంబంతో కలిసి తొలి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేదారేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఆలయం ఒకటి. చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్నాథ్కు చేరుకుని పరమేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే శీతాకాలం సందర్భంగా ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఇక దాదాపు 6 నెలల పాటు మూసి ఉన్న ఈ ఆలయ తలుపులు భక్తుల దర్శనార్థం నేడు తెరిచారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. సుమారు 40 క్వింటాళ్ల పూలతో అందంగా ముస్తాబు చేశారు. భక్తులు ఉదయం నుంచి ఆలయానికి క్యూ కట్టి కేదారేశ్వరుని దర్శించుకున్నారు. आपकी मनोकामना पूरी करें. हर प्रकार से आप जो मनोकामना लेकर यहाँ आए हैं, बाबा की कृपा से आपकी मनोकामना पूर्ण हो. आप सबका बहुत बहुत स्वागत. మహారాష్ట్రలోని నందూర్ బార్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, బారామతిలో ఎన్నికల తర్వాత మహారాష్ట్రకు చెందిన ఒక పెద్ద నాయకుడు ఒక ప్రకటన ఇచ్చాడని చాలా ఆందోళన చెందాడు. మరియు ఆ ప్రకటనకు ముందు అతను చాలా మందితో సంప్రదించి ఉంటాడని నేను భావిస్తున్నాను. జూన్ 4 తర్వాత ప్రజా జీవితంలో ఉండాలంటే చిన్న పార్టీలు కాంగ్రెస్లో విలీనం కావాలని ఆయన భావిస్తున్నందున నిరుత్సాహానికి గురయ్యారు. एक दिग्गज नेता 40-50 साल से वो ऐसे ही कुकरी मारते रहते हैं. बारामती के चुनाव के बाद वो इतने चिंतित है, उन्होंने एक बयान दिया है और ये बयान उन्होंने, मैं पक्का मानता हूं, कि काफी लोगों से विचार विमर्श करके ही दिया होगा. वो इतने हताश और निराश हो गए हैं कि उनको लगता है कि अगर 4 जून के बाद सार्वजनिक जीवन में, राजनीतिक जीवन में अगर टिके रहना है तो छोटे छोटे राजनीतिक दलों को कांग्रेस में मर्ज हो जाना चाहिए. इसका मतलब ये जो नकली एनसीपी है
और ये नकली शिवसेना है। उन्होंने कांग्रेस में मर्जर करने का मन बना लिया है। अब आपको मैं बताता हूं, जब 4 जून के बाद कांग्रेस में जाकर के मरने के बजाय अरे सीना तान करके हमारे अजीत दादा के साथ और शिंदे जी के साथ आओ, बड़े शान से सपने पूरे हो जाए। రాయదుర్గం పట్నంలో ఎమ్మెల్యే ప్రస్తుత బీజేపీ నాయకుడు కాపు రామచంద్రారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బీజేపీకి నీరు ఇవ్వడానికి సిద్ధంగా లేరన్నారు. కళ్యాణ దుర్గంలో పర్యటించిన జగన్ బీజేపీపై మాట్లాడకపోవడం రైతన్నలు మోసం చేయడమే అన్నారు. కూటమి ప్రభుత్వంతోనే బీజేపీకి నీరు వస్తాయన్నారు. ప్రజలు తప్పకుండా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కళ్యాణ దుర్గానికి వచ్చింది. మీ అందరికీ తెలిసినట్టుగా ఆయన బీటీపీ గురించి నేను మాట్లాడాను. నేను చెప్పేది ఒకటే, ఈ ప్రాంతంలో పెరిగిన వాళ్ళ మన శరీరంలో రక్తం ఏ విధంగా అవసరమో రైతుకు నీళ్లు అంత అవసరం. ఈరోజు బీటీపీ కింద రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనందరికీ తెలుసు. నేను ఈసారి ఎమ్మెల్యే అయిన తర్వాత 2019 నుంచినే ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కూడా ఆ బీటీపీకి ఆ నీళ్లు తెచ్చే విషయంలో నేను దాన్ని కదిలిస్తూనే ఉన్నా, దాన్ని ఫాలో అప్ చేస్తూనే ఉన్నా. 2019లోనే మన జోగుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు రాప్తాడు ఎమ్మెల్యే గారు బీటీపీకి నీళ్లు అవసరం లేదు. 2023లో జూలై 8వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఏమైనా జరిగినాయా, అక్కడ ఏమైనా మార్పు కనబడుతూ ఉందా? అధికారంలో ఉన్నప్పుడు 1-2 సార్లు మాటలు ఇచ్చి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, కనీసం ఎన్నికల టైంలో నేను జగంపేట నియోజకవర్గాన్ని గతంలో అభివృద్ధి చేసింది. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే 10 అంశాల మేనిఫెస్టోతో అభివృద్ధి చేయగలిగేది తోటా నరసింహమేనని ఆయన కోడలు తోటా శ్రీనిధి కుమార్తె ప్రసూన అన్నారు. కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం జగపతి నగరంలో వైసీపీ నాయకుడు దాడి చిన్నబుజ్జి ఆధ్వర్యంలో శ్రీనిధి ప్రసూన ఎన్నికల ప్రచారం హోరెత్తించారు. ఈ సందర్భంగా శ్రీనిధి ప్రసూనలో మీడియాతో మాట్లాడుతూ జగంపేట నియోజకవర్గంలో గత 2 నెలల నుండి ప్రచారం చేస్తున్నామని, ప్రతి గ్రామాలను ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారని, తోటా నరసింహం గతంలో చేసిన అభివృద్ధి, జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు పార్టీని గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాకినాడ ఎంపీ అభ్యర్థి చెలమల శెట్టి సునీల్, జగంపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోటా నరసింహం రూపొందించిన సొంత మేనిఫెస్టోలు ప్రజల్ని ఆకట్టుకున్నాయని అన్నారు. దాడి చిన్నబుజ్జి మాట్లాడుతూ తోటా నరసింహం, చెలమల శెట్టి సునీల్ అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వేగి రామకృష్ణ, ఆడారి గంగబాబు, పీలా సుబ్రహ్మణ్యం, సరిసే వాసు, దాడి సంతోష్ కుమార్, దొడ్డి సూరిబాబు, దాడి శివ, పెప్సీ శ్రీను, దాడి బాబి, శరకన్నం శ్రీను, ఇంద్ర, చెలగాల చక్రధర్, కొల్లి రాజు, చెలగాల మణిరాజు, జెడ్డా నాని పాల్గొన్నారు. కొంతమంది రైతులైతే మాకు నీటి సమస్య ఉంది, దాన్ని ఎలా తీరుస్తారు ఇవన్నీ అడుగుతున్నారు. దానికైతే ఆయన పంప్ స్కీములు అన్న తోట వెంకటాచలం గారి ప్రాజెక్ట్ త్రాగునీటి సరఫరా, తోట వెంకటాచలం గారి ప్రొచుకర్ ప్రాజెక్ట్ ఉంది కదా, దాంట్లోంచి పంప్ స్కీముల ద్వారా పంట భూములకు నీరు అందించే ప్రయత్నం అయితే చేస్తాము ఖచ్చితంగా. కాబట్టి అందరూ కూడా ఈసారి నరసింహాన్ని నెగ్గించుకుని జగ్గంపేటని అభివృద్ధి దిశగా నడిపించాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా చేరిందండి, ఆ ప్రజలు కూడా దాన్ని 100%కి నమ్ముతారు. జగన్ గారు పెట్టిన మేనిఫెస్టో, అలాగే తోట నరసింహం గారు పెట్టిన మేనిఫెస్టోని కూడా జగన్ గారు ప్రజలు 100%కి నమ్ముతారు. ఎందుకంటే ఇద్దరు కూడా వాళ్ళ మాటను గతంలో నిలబెట్టుకున్న మనుషులే. జగన్ గారు 5 ఏళ్ల క్రితం ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రతిదీ అమలు చేశారు. అలాగే ఆయన మేనిఫెస్టోలో ఇవన్నీ కూడా కొత్త కొత్త పథకాలు కూడా అమలు చేసి ప్రజలకు ఎంతో మేలు చేశారు. గతంలో నర్సింగ్ గారు కూడా ఈ నియోజకవర్గానికి వస్తే హాస్పిటల్స్ కట్టించారు, డిగ్రీ కాలేజీలు కట్టించారు, ఇంకా డ్రైనేజ్లు త్రాగునీటి సమస్య తీర్చారు, ఈ మెట్ట ప్రాంతం
భూములన్నీ కూడా సస్యశ్యామలం అయినాయి అంటే అది తోట వెంకటాచలం గారి పుష్కర్ ప్రాజెక్ట్ వల్లే. ఖచ్చితంగా ఇవన్నీ వాళ్ళు నిలబెట్టుకున్నారు కాబట్టి జనాలు ఖచ్చితంగా నమ్ముతున్నారు ఆయన మేనిఫెస్టో. జగన్ రాకతో పచ్చని చెట్లను నరికే పనిలో ఉన్నారు పిఠాపురం అధికారులు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈ నెల 11వ తేదీన జగన్ ఎన్నికల ప్రచారం నిమిత్తం రావడంతో భద్రతా పేరుతో అధికారులు పట్నంలో ఉప్పాడ బస్టాండ్ సెంటర్ నుండి ఫైర్ ఆఫీస్ వరకు ఉన్న డివైడర్ మధ్యలో చెట్లను చెట్ల కొమ్మలను నరికేస్తున్నారు. పిఠాపురంలో పవన్ పోటీ చేయడంతో జగన్ భారీ స్థాయిలో ప్రచారం చేపట్టేందుకు జగన్ సర్కారు సన్నాహాలు సిద్ధం చేసుకున్నారు. మొక్కలు నాటుదాం, పర్యావరణ రక్షిద్దామంటూ పూర్వం నుండి పెద్దలు చెప్పుకొస్తున్న మాట కానీ జగన్ రివర్స్ పాలనలో మొక్కలను వేయడం కాదు కదా, వేసిన మొక్కల్ని నరికేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క మొక్కలు నాటుదామంటూ పలు స్వచ్ఛంద సేవా సంస్థలు మొత్తుకుంటున్నప్పటికీ అవేమీ లెక్క చేయకుండా వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెలిచాల గెలుపు కోసం భారీ ర్యాలీని బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు గ్రామాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని బెజ్జంకి, చీలాపూర్, రేగులపల్లి, నరసింహులపల్లి, ముతన్నపేట్, దాచారం, వీరపూర్, లక్ష్మీపూర్, బేగంపేట, వడ్లూర్, గూడెం గ్రామాల్లో పురవీధుల గుండా తిరుగుతూ రాజేంద్రరావు చేతి గుర్తుకు ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ నినాదాలు ఇస్తూ గ్రామ పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించి బీజేపీ చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు వెలకల జగదీష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కె కోటపాడు మండలం సింగన్నదొరపాలెం గ్రామంలో వెలగల జగదీష్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం అనంతరం 300 మందితో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ సింగన్నదొరపాలెం గ్రామంలో ప్రజల ఆశస్సులతో నా తల్లిదండ్రులు గ్రామ సర్పంచులుగా ఎంపీటీసులుగా మీకు సేవలు అందించారు. మీ ప్రేమాభిమానాలు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీపై ఉంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారు సత్యనారాయణ మూర్తిని, అలాగే కూటమి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి ఆ పార్టీ నాయకుల వల్ల, ప్రభుత్వం వల్ల మనం ఎంతో నష్టపోయామో మీరు ఆలోచించుకోవాలని అన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలని అన్నారు. దీనికోసం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని, తెలుగుదేశం ప్రభుత్వంలోని అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి న్యాయంతో పాటు సముచిత స్థానం కలుగుతుందని జగదీష్ అన్నారు. ఇప్పుడు మీకు చెప్పడం మర్చిపోయింది, నేను ఈ భూహక్కు చట్టం మీద ప్రతి పాస్బుక్ మీద మన తాతల ఫోటోలో లేదా మా నాన్న ఫోటోలో ఉండేది పూర్వం. ఇప్పుడు దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్లు ఆయన దగ్గర ఉంచుకొని జెరాక్షన్ మన దగ్గర ఇస్తాడు. ఫ్యూచర్లో వీటిని కూడా తాకట్టు పెట్టేసి డబ్బు తెచ్చే ఆలోచనలు ఆయన ఉన్నాడు. అలాంటి భూహక్కు చట్టాన్ని కంప్లీట్గా రద్దు చేసే కార్యక్రమాన్ని మన చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఇక చాలు, జగన్మోహన్ రెడ్డి చాలా ఎక్కువ చెప్పాం మరి చాలు. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు
బండారు సత్యనారాయణమూర్తి గారు రాష్ట్ర సీనియర్ నాయకుల్లో ఒకరైన ఈ బండారు సత్యనారాయణమూర్తి గారు ఒకసారి మంత్రి వర్యులుగా కూడా పనిచేశారు 5 సంవత్సరాల పాటు. కాబట్టి అటువంటి బండారు సత్యనారాయణమూర్తి గారు మన నియోజకవర్గానికి రావడం అనేది నిజంగా మన యొక్క అదృష్టం. ఆయన యొక్క గుర్తేంటి చెప్పండి ఒకసారి? సైకిల్. తెలుగుదేశం పార్టీని నిలబడ్డారు కాబట్టి ఆయన గుర్తు సైకిల్. అదేవిధంగా టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ గారు, ఆయన యొక్క గుర్తు కమలం పువ్వు. ఎందుకంటే ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు ముగ్గురు కలిసి బీజేపీకి టికెట్ ఇవ్వడం జరిగింది అనకాపల్లి పార్లమెంటు. కాబట్టి మీరు గమనించాల్సిన, ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ, మీరు గమనించాల్సిన విషయాలు రెండే రెండు. రేపు సోమవారం మీరు ఎలక్షన్కి వెళ్తారు ఓటు వేయడానికి. ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎంపీ గారి గుర్తు మీకు చూపిస్తారు. ఆ ఈవీఎం దగ్గరికి వెళ్ళి వరుస నెంబర్ చూడండి, 1, 2, 3లో ఉంటుంది కమలం పువ్వు, వరుస నెంబర్ 3. ఆ వరుస నెంబర్ 3లో ఆ కమలం పువ్వుకి ఫస్ట్ ఓటు వేయండి, లేదా 3వ నెంబర్ లెక్కించి. ఈ నెల 13వ తేదీ జరుగు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో ఏబిఎం పాలెం, ఎస్పీజీ పాలెంలో రాచర్ల టౌన్ టీడీపీ అధ్యక్షులు దప్పిలి కాసిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏబిఎం, ఎస్పీజీ పాలెంలో ప్రతి ఇంటికి వెళ్లి ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోను వివరిస్తూ గిద్దలూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ముత్తుమల అశోక్ రెడ్డి, ఒంగోలు ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డిని తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే ఈవీఎంల ద్వారా ఓటు వేసి విధానంపై ప్రతి ఇంటి వద్ద అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ అధ్యక్షులు దప్పిలి కాసిరెడ్డి, ఎస్టీ తాహిర్ బాషా, హమీస్ ఖాన్, యూత్ అధ్యక్షులు సొంటం కళ్యాణి రెడ్డి, సోమవారపు ఆరోగ్యం భాస్కర్, టి సుధాకర్, మనోహర్ మరియు టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. 1వ నెంబరు ఎమ్మెల్యే గారికి, 4వ నెంబరు 2 ఓట్లు కూడా సైకిల్. సైకిల్ రేపు చంద్రబాబు వస్తే మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఎంపీకి ఇలా వేసినప్పుడు సౌండ్ వస్తుంది, దానికి కూడా రెండు వచ్చేసి రానున్న ఎన్నికల్లో తనని గెలిపిస్తే చంద్రగిరి తలరాతను మార్చి చూపిస్తానని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. గురువారం తిరుపతి రూరల్ మండలంలోని ఓ ప్రైవేట్ హోటల్లో మండల అధ్యక్షుడు ఈశ్వర్రెడ్డి, శ్రీధర్ వర్మ, దశరథ నాయుడుతో కలిసి నియోజకవర్గ యువత కోసం ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నా. అదేవిధంగా గత 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి ఈ చంద్రగిరి నియోజకవర్గాన్ని ఏ విధంగా 25 సంవత్సరాలు వెనక్కి నెట్టాడో మీకు అందరూ తెలుసు. వాటిని కూడా కొన్ని ఉదాహరణలతో పాటు మేము యువత కోసం 24వ సంవత్సరం గెలిచిన వెంటనే, తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే యూత్ మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేస్తాను ఈరోజు. దానికి సంబంధించినటువంటి ఐవీ కూడా మీకు ప్రదర్శిస్తాం. ఎవరెవరు ఏ కంపెనీస్ పెడతారు విత్ ఎవిడెన్స్, ఇది మీరు కూడా సేవ్ చేసి పెట్టుకోవచ్చు. విత్ ఇన్ 1 ఇయర్లో మేము స్టార్ట్ చేస్తాం ప్రూఫ్స్తో సహా. ఎందుకంటే భాస్కర్ రెడ్డి లాగా ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక మాట, ఎలక్షన్ అయినాక పోయి సీఎం ఆఫీస్లోనో హైదరాబాద్లో రియల్ ఎస్టేటో లేదంటే దుబాయ్లో రెడ్ శాండ్ వ్యాపారమో చేసుకున్న అలవాటు మాకు లేదు. కాబట్టి ఈ విషయాలు చెప్పదలుచుకున్నాను మీకు. చంద్రగిరి నియోజకవర్గం 10 సంవత్సరాలుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుటుంబం, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా కుటుంబ పాలనలో ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం పోతా ఉంది ముందుకి. 2019లో ఎలక్షన్ అప్పుడు ఆయన గారు కానీ మేము కానీ కొన్ని వాగ్దానాలు చేసాం. అయితే దురదృష్టవశాత్తు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు రావాలనో ఏదో అసంతృప్తితో ప్రజలు మాకు
నన్ను ఓడించడం జరిగింది. ఆ రోజు చేసిన వాగ్దానాల్లో అయినా గెలిచిన 3 నెలల్లో ఉమ్మడి మంగళం పంచాయతీకి తెలుగుగంగా వాటర్ ఇస్తా అన్నాడు. గెలిచిన 3 నెలల్లో ఉమ్మడి మంగళం పంచాయతీలో ఎవరెవరికైతే ఫ్లాట్లు అలాటై పట్టాలు ఇల్లేదో వాళ్ళకందరూ. తెదేపా కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము విజయాన్ని కాంక్షిస్తూ వెంటల స్టార్ కుమారి ఆంటీ ప్రచారం చేశారు. స్థానిక పెద్ద ఎరుకుపాడులో రాముతో ప్రచారం ఆమె పాల్గొన్నారు. రాము మంచి మనసున్న వారని, గుడివాడ అభివృద్ధి ఆయనతోనే సాధ్యమవుతుందని తెలిపారు. స్థానికురాలనైనా, నేను 20 ఏళ్లుగా గుడివాడను చూస్తున్నానని, ఇప్పటి వరకు ఏం అభివృద్ధి జరగలేదన్నారు. రామును గెలిపించి గుడివాడ అభివృద్ధికి నాంది పలకాలన్నారు. బాగున్నారా? నేనమ్మా మీ కుమారి ఆంటీని. కుమారి ఆంటీ ఏంటి, హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిందని అనుకుంటున్నారా? రావాల్సి వచ్చిందండి. ఎందుకంటే 15 సంవత్సరాల కింద గుడివాడ ఎలా ఉందో ఇప్పుడు కూడా గుడివాడ అలాగే ఉందండి. గుడివాడ అభివృద్ధి చెందాలంటే అందరం రావాలండి. రావాలి, అందరం కలిసికట్టుగా చేసుకుంటేనే మన అభివృద్ధి అనేది మన చేతుల్లోనే ఉందండి. కాబట్టి ఆ అభివృద్ధి కోసం నేను హైదరాబాద్ నుంచి నా స్వస్థ స్థలమైన పెద్దరికిపాడికి రావటం జరిగిందండి. సో వెనిగండ్ల రాము గారు ఈ తెలుగుదేశం పార్టీ మహా కూటమిని ఘన విజయం చేసి అఖండ విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనకి ఇప్పటి వరకు ఉపాధి లేదు, అంటే ఉపాధి అంటే మనకి ఒక ఉద్యోగాలు లేవు, అలా లేకనే కదా మనకు ఒక పరిశ్రమ లేకనే కదా మేము ఇక్కడ నుంచి పొట్టకూటి కోసం అక్కడ దాకా వెళ్లాల్సి వచ్చింది. ఆ అభివృద్ధి అనేది ఇక్కడే ఉంటే నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. సో ఆ అభివృద్ధి ఏ ఊరికి, ఆ ఊరు అభివృద్ధి అంటే నాయకుడు అనేది, మంచి నాయకుడు వస్తేనే ఆ అభివృద్ధి అనేది విజయవంతం అవుతుందండి. సో ఈసారి మహాకూటమి వచ్చింది, అందరూ కలిసి ఉంటే కలదు సుఖం. ఆ మహాకూటమిని విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేస్తారని నా అభిమానులందరికీ కూడా, వెనిగండ్ల రాము గారిని ఘన విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే గ్లాస్ గుర్తైన బాలా శౌర్య గారిని కూడా. మాచవరం మండలం మాచవరం గ్రామంలో గురజాల నియోజకవర్గ ఉమ్మడి కూటమి అసెంబ్లీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మొదటగా మాచవరం గ్రామం నందు గ్రామంలో వేచి ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ ఎన్నికల్లో సైకిల్ గుర్తు కోటు వేసి గురజాల నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి ఎరపతినేనిని, నరసరావుపేట ఉమ్మడి పార్లమెంటు అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయల్ని గెలిపించాలని కోరారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకుని సైకిల్ గుర్తుపై ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని ప్రజలందరినీ కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాచవరం మండలం కన్వీనర్ బడిగుంచెల వెంకటేశ్వర్లు, జనసేన పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు, మాచవరం మాజీ మండల కన్వీనర్ ఎడ్లపల్లి రామారావు, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ యారాసి వెంకట్రావు, జనసేన మండల పార్టీ కన్వీనర్ బొమ్మ శ్రీనివాసరావు, గ్రామంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు, మాచవరం మండలంలోని వివిధ హోదాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు. ప్రధానంగా 5 సంవత్సరాల వైఎస్ఆర్ సిపి పరిపాలనలో అనేక రకాలైన ఇబ్బందులు మన నియోజకవర్గంలో కూడా మనం చూసాం. రాష్ట్రంలో కూడా అభివృద్ధి లేని రాష్ట్రంగా తయారైపోయింది. 151 సీట్లు ఉంటున్నారనే అహంకారంతో ఈరోజు రాష్ట్రాన్ని 25 సంవత్సరాలు అభివృద్ధిలో వెనక్కి నెట్టారు. అందుకే మనం అందరం కూడా ఆలోచించాలి. ముఖ్యంగా మన మాచవరం ప్రజలు ఇచ్చిన ఈ రికమెండేషన్ కూడా కృష్ణా నది నుంచి వాళ్ళు ఇరిగేషన్ చేపట్టాలని కోరారు. రాజకీయ నుండి కళ్యాణ మండపం కూడా ఒకటి అడిగారు. ముస్లిం ప్రార్థన కోసం ఎదుగు కావాల్సిందిగా కోరుతున్నారు. డంపింగ్ యార్డ్ ఒకటి నిర్మించమని అడిగారు. మండల హైదరాబాద్ జూనియర్ కాలేజీ కూడా నిర్మించాలని అడిగారు. కులాలవాడలో కన్వెంట్ హాల్ కూడా అడిగారు. కులాలవాడ రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, అదేవిధంగా హౌసింగ్ కానీ, ముఖ్యంగా ఎల్లా పట్టాల సమస్య చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఎస్సీలు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నాయి. ఎస్సీ సోదరులతో పాటు ఈ గ్రామంలో ఎవరైతే ఎల్లా పట్టాలు లేకుండా ఇబ్బందులు పడతా ఉన్నారో అందరు. అవినాష్ రెడ్డి 10 ఏళ్లు ఎంపీగా ఉన్నారని, ఈ 10 ఏళ్లు ఎంపీగా ఉండి కడప స్టీల్ గురించి పట్టించుకోలేదని, పులివెందులలో ఎన్నికల ప్రచారం నిర్వహించగా
పిసిసి చీఫ్ మరియు కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ చర్మిలారెడ్డి అన్నారు. కడప స్టీల్ వైఎస్ఆర్ కళ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి కడప స్టీల్ కోసం ఒక్క ఉద్యమం చేయలేదని విమర్శించారు. వైజాగ్ స్టీల్ ఎట్లానో రాయలసీమకి కడప స్టీల్ ప్లాంట్ అంత ప్రాధాన్యత ఉందన్నారు. 5 సంవత్సరాలుగా నిందితుడిని కాపాడుకుంటూ రావడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ అదే నిందితుడికి అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డిగా. ఎందుకు అని అడుగుతున్నాం. ఇంకో మగాడు లేడా? అంతకంటే మగాడు లేడా? ఇంతమంది ప్రజలున్నారు, ఇంతమంది ప్రజలున్నారు, ఒక నిందితుడికి మరి ఎందుకు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇంతవరకు సమాధానం చెప్పలేదు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరాలు, సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఇంటర్వ్యూలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారట అవినాష్ నిర్దోషి అని, కాబట్టి ఆయనకు సపోర్ట్ చేస్తున్నారట. ఎందుకు నమ్ముతున్నారు అని అడుగుతున్నాం. గుడ్డిగా నమ్మాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కన్విన్స్ అయితే ఇంకా మొత్తం ప్రపంచమంతా కన్విన్స్ అయిపోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా లోనా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కాన్స్టిట్యూషనా? అసలు కన్విన్స్ అవ్వాల్సింది ఎవరు? ప్రజలు కాదా? సిబిఐ కాదా? జడ్జులు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు కన్విన్స్ అయ్యారట? ఆయనకు చెప్పుకున్నారట? ఈయన కన్విన్స్ అయ్యారట? మరి ఆ చెప్పుకోవడం ఏదో సిబిఐకి చెప్పుకోవచ్చు కదా? సిబిఐని కూడా కన్విన్స్ చేయొచ్చు కదా? మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు. కళారంగానికి చేసిన సేవలకు గాను చిరంజీవికి ఈ అవార్డును కేంద్రం ప్రకటించిన విషయం విదితమే. దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 సెన్సెక్స్ 247 పాయింట్లు లాభపడి 72,652 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 87 పాయింట్లు లాభంతో 22,045 వద్ద ట్రేడ్ అవుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.50 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీలో బీపీసీఎల్, ఐటీసీ, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఇన్ఫోసిస్, ఎల్టీఐ, మైంటీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెరచుకునున్న కేదార్నాథ్ ఆలయం, తొలి పూజలో పాల్గొన్న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి. మహారాష్ట్రలోని నందూర్బార్ లో బీజేపీ బహిరంగ సభ, హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ. కిర్లంపూడి మండలం జగపతి నగరంలో ఎమ్మెల్యే అభ్యర్థి కోడలు తోట శ్రీనిధి కుమార్తె ప్రసూన ఎన్నికల ప్రచారం, హాజరైన వైఎస్ఆర్సీపీ నాయకుడు దాడి చిన్న బుజ్జి. గుడివాడలో కుమారి ఆంటీ ఎన్నికల ప్రచారం, ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలన్న కుమారి ఆంటీ. రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం, రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్ అందుకున్న చిరంజీవి. లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు 87 పాయింట్ల లాభంతో 22,045 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ.
ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.